రామాయంపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో సంకల్ప్ ఫౌండేషన్ సౌజన్యంతో రామాయంపేట నిజాంపేట మండలాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లకు మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి, మెదక్ అడిషనల్ ఎస్పీ నాగరాజు, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా నేపథ్యంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రామాయంపేట జెడ్పీటీసీ సంధ్య, నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రామాయంపేట ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాధ్యచంద్రం, సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మహేందర్, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు పటేరి రాము, రాజా కిషన్, రమేష్ గౌడ్, బల్లా యాదగిరి, నరేందర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రణీత్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మెడిసిన్ అందించారు, అతను కూడా అవసరం ఉన్న వాళ్ళకు అందించడం జరిగింది. కాబట్టి అందరి ఆరోగ్యమే ముఖ్యం మనకు. అదేవిధంగా COVID-19 ఎదుర్కోవాలంటే లాక్డౌన్తో పాటుగా ఎవరికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మా మేడం గారు చెప్పారు, ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మేడం గారు చెప్పారు ఏదన్నా ఒకటి చెయ్యి అని. డైలీ వాళ్లకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక 20 మంది చాలా కష్టపడ్డారు మేడం. చాలా అంటే యేసు అది ఆ కృషి అనేది చాలా అంటే మాటల్లో చెప్పలేం మేడం. అంటే ఎవరిని కూడా మేము ఇట్లా డబ్బులు ఇవ్వండి అని అడగలేం మేడం. కాకపోతే వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారు మేడం. వారికి ఒక్కొక్కరికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం.